Third year aspirants, welcome to Winners Online Classes. I am your Srinivas sir. In this video, I am going to talk about how to prepare English for the post of junior assistant come computer assistant. And the last one is grammar. I have already told you that many number of questions are going to be asked from grammar only. ఈ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ పార్ట్లో ఎక్కువ క్వశ్చన్స్ మనకి గ్రామర్ నుంచే ఇస్తుంటాడు. సుమారుగా మనం 10 కంటే ఎక్కువ క్వశ్చన్సే గ్రామర్ నుంచి ఇస్తాడు. కాబట్టి మరి ఈ గ్రామర్లో ఎలాంటి టాపిక్స్ని చదవాలి, మనకు ఎలా ప్రిపేర్ కావాలి చూద్దాం. ద వెరీ ఇంపార్టెంట్ ఏరియా అండ్ ద ఫస్ట్ ఏరియా ఈజ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ అనేటువంటి ఈ టాపిక్లో భాగంగా ఏ, యాన్, ద అనే ఆర్టికల్స్ని ఎక్కడ ఉపయోగించాలో నేర్చుకుంటూనే, ఎక్కడ ఉపయోగించకూడదో కూడా ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్స్ అనే టాపిక్లో మనం నేర్చుకోవాలి. సో ఆర్టికల్స్ని ఎక్కడ ఉపయోగించాలి, ఏ అండ్ దాని, మరియు వీటిని ఎక్కడ ఉపయోగించకూడదు అనేటువంటి రెండు విషయాలపైన డీటెయిల్గా స్టడీ చేస్తే మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. లుక్ ఎట్ వన్ క్వశ్చన్. డాష్ గంగా ఈజ్ అ హోలీ రివర్. Fill in the blank with a suitable article. A, an, the, no article. So, ఏంటి ఇక్కడ? Ganga is the name of a river. ఒక నది పేరు కాబట్టి ఆ నదుల యొక్క పేర్లకి ముందు ఆర్టికల్ ద యూస్ చేస్తాము. The Ganga is a holy river. So, before the names of certain geographical places, like the rivers, canals, seas, oceans, mountain ranges, group of islands, countries with plural names, ఇలాంటి జోగ్రఫికల్ ప్లేసెస్ యొక్క పేర్లకి ముందు మనం ఆర్టికల్ దాని యూజ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ కూడా ద గంగా ఈజ్ ఏ హోలీ రివర్. చాలాసార్లు ఎగ్జామినేషన్లో ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్స్, ఆర్టికల్స్ని ఏ ఏ సందర్భాలలో వాడకూడదు అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ గోయింగ్ బై డాష్ కార్. ఐఎమ్ గోయింగ్ బై డాష్ కార్. సో ఇక్కడ బై కార్ అవుతుందా, బై ఏ కార్, బై ద కార్, ఏంటి ఆన్సర్ అంటాడు. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్కి ముందు బై కార్ అనేటువంటి ఈ ఎక్స్ప్రెషన్లో ఆర్టికల్స్ మనం ఉపయోగించము. బై కార్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దిస్ బ్లాంక్. సో ఈ రకంగా ఆర్టికల్స్ అనే టాపిక్ని ప్రిపేర్ అవ్వండి. ద సెకండ్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ ద ఫిఫ్త్ టాపిక్ దట్ ఈస్ గ్రామర్ ఈజ్ ద ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అనేది రెండవ ముఖ్యమైనటువంటి ఏరియా. ప్రిపోజిషన్స్లో భాగంగా సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్, పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్ అనేటువంటి ఈ నాలుగు ప్రిపోజిషన్స్ని చదవాలి మనం. ఈ నాలుగు ప్రిపోజిషన్స్ చదువుతూనే వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ అనే టాపిక్ నేర్చుకోవాలి. అంటే కొన్ని పదాల తర్వాత ఫిక్స్డ్గా కొన్ని ప్రిపోజిషన్స్ వస్తుంటాయి, అవి ఏంటో నేర్చుకోవాలి మనం. సో 4 టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ని నేర్చుకుంటూనే వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ని నేర్చుకున్నట్లయితే ఇందులో అడగబోయేటువంటి ఒక ప్రశ్నకి మనం సరైనటువంటి ఆన్సర్ని గుర్తించవచ్చు. ఉదాహరణకు చూడండి, వినోద్ ఈజ్ అఫ్రైడ్ డాష్ డాగ్స్. ఇందులో ఎఫ్రైడ్ అనేటువంటి అడ్జెక్టివ్ తర్వాత ఎప్పుడు ఒకటే ప్రిపోజిషన్ వస్తుంది. ఏంటా ప్రిపోజిషన్? దట్ ఈజ్ ఆఫ్. వినోద్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. ఎఫ్రాయిడ్ అనే అడ్జెక్టివ్ తర్వాత ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే వస్తుంది. కాబట్టి దీని వర్డ్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ అని చెప్పుకుంటాము. మనం ఈ ప్రిపోజిషన్స్ పైన సింపుల్, కాంపౌండ్, ఫ్రేజ్ అండ్ పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్, అలాగే వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ పైన చాలా డీటెయిల్డ్గా మరియు తెలుగులో క్లియర్ నోట్స్ ఇవ్వడం జరిగింది. ఆ నాలుగు ప్రిపోజిషన్స్ చదువుతూనే ఈ టాపిక్ని, వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ని బాగా బైహర్ట్ చేయండి. ఎగ్జామినేషన్లో తప్పకుండా మీరు సరైనటువంటి ఆన్సర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ద థర్డ్ వన్ ఇన్ దిస్ గ్రామర్ ఈజ్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అంటే ఏ సబ్జెక్ట్కి ఏ రకమైనటువంటి వర్బ్ని ఉపయోగించాలి అనేది మనకు ఒక 12 రూల్స్ ఉంటాయి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఒక 12 రూల్స్ వరకు ఉంటాయి. అవి నేర్చుకున్నట్లయితే దీనిపైన మంచి కమాండ్ వస్తుంది మీకు. ఉదాహరణకు చూడండి, నెయిదర్ షీ నార్ ఐ. నెయిదర్ షీ నార్ ఐ డాష్ ఇన్వైటెడ్. ఇందులో రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి హీ అనేటువంటి సబ్జెక్ట్, రెండవది ఐ అనేటువంటి సబ్జెక్ట్.
మరి ఇక్కడ మనం neither he nor I అనేటువంటి దీని తర్వాత verb is, am, or were ఏ verb ని యూస్ చేయాలి అనేది క్వశ్చన్. రెండు సబ్జెక్ట్స్ ని ఈదర్ ఆర్ కానీ నీదర్ నార్ కానీ కలిపినట్లయితే వి షుడ్ చూస్ ద వర్బ్ విచ్ ఈజ్ నియరర్ టు ద సబ్జెక్ట్ సెకండ్ సబ్జెక్ట్. ఓకే, మనం సెకండ్ సబ్జెక్ట్ ఏది ఉందో దానికి సూటబుల్గా ఉండే వర్బ్ని తీసుకుంటాము. సో సెకండ్ సబ్జెక్ట్ ఐ కాబట్టి ఓకే యామ్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో నీదర్ నార్ అనేటువంటి కంజంక్షన్ గనక రెండు సబ్జెక్టులను కలిపితే మనం దేన్ని తీసుకోవాలి, వర్బ్కి దగ్గరలో ఉండే సబ్జెక్ట్ ప్రకారం రాయాలి. వర్బ్కి దగ్గరలో ఏముంది, ఐ. సో ఐ యామ్ అనేది ఇక్కడ సూటబుల్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇలాంటివి ఒక 12 పాయింట్స్ ఉంటాయి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో, 12 రూల్స్ ఉంటాయి. ఆ 12 రూల్స్ కనుక మనం నేర్చుకున్నట్లయితే దీంట్లో నుండి అడగబోయేటువంటి ఒక ప్రశ్నకి సరైనటువంటి ఆన్సర్ రాయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫోర్త్ టాపిక్ హియర్ ఈజ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే మన అందరికీ తెలుసు ఏం చేస్తాం, మనం ఒక డెఫినేషన్ నేర్చుకుంటాము. కానీ డెఫినేషన్ నేర్చుకోవడం కాదు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలి. ఏ రకంగా అంటే, ఉదాహరణకి నౌన్ తీసుకున్నప్పుడు వాట్ ఈజ్ అ నౌన్, నౌన్ అంటే ఏంటి అసలు, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నౌన్స్, నౌన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద సింగ్యులర్ అండ్ ప్లూరల్ నౌన్స్, ఏ సింగ్యులర్ నౌన్కి ప్లూరల్ నౌన్ ఉంటుంది, అండ్ వాట్ ఈస్ ద జెండర్ ఆఫ్ నౌన్స్, ఓకే మస్క్యులిన్ జెండర్, ఫెమినైన్ జెండర్, న్యూటర్ జెండర్, కామన్ జెండర్, జెండర్స్ ఏంటి, అండ్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ నౌన్స్, ఏ నౌన్ని కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలి, అండ్ క్లూస్ టు ఐడెంటిఫై ద నౌన్స్, నౌన్స్ని ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి క్లూస్ ఉంటాయి, అలాగే ఫార్మేషన్ ఆఫ్ ద పొసెసివ్ కేస్, పొసెషన్, కలిగి ఉండటాన్ని గురించి తెలపడానికి పొసెసివ్ కేస్ని ఎలా ఫామ్ చేయాలి నౌన్స్లో. సో ఇలా ఒక నౌన్ తీసుకున్నప్పుడు ఈ రకంగా అన్ని ఏరియాస్ని మనం కవర్ చేస్తూ చదివితే నౌన్స్ పైన ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. ఇదే విధంగా మనం వర్బ్ని, ప్రొనౌన్ని, అడ్జెక్టివ్ని, అడ్వర్బ్ని అన్నిటినీ కూడా డీటెయిల్డ్గా చదువుతూ ఉంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన ఇవ్వబోయేటువంటి ప్రశ్నలకి సరైనటువంటి సమాధానాలని రాస్తాం మనం. ఇక ఏం నేర్చుకోవాలి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన అంటే, ద ఫాలోయింగ్ థింగ్స్ ఆర్ టు బి లెర్న్డ్ లైక్ మీనింగ్ అండ్ ఐడెంటిఫికేషన్. ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్కి ఏ మీనింగ్ ఉంది, దాన్ని ఎగ్జామినేషన్లో ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండేటువంటి టైప్స్ ఏంటి, అలాగే ఐడెంటిఫికేషన్ వాటిని ఎలా గుర్తించాలి, అండ్ క్లూస్ టు ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయాలంటే ఎలాంటి క్లూస్ ఉన్నాయి, కరెక్ట్ యూసేజ్, ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఎలా కరెక్ట్గా యూస్ చేయాలి, అలాగే ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ని మరొక పార్ట్ ఆఫ్ స్పీచ్లోకి ఎలా మార్చగలుగుతాను. సో దీస్ థింగ్స్ ఆర్ టు బీ ఫోకస్డ్ ఇన్ మైండ్. సో దీస్ థింగ్స్ ఆర్ టు బీ కెప్ట్ ఇన్ మైండ్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి ప్రిపేర్ అయ్యే ముంగట మనం ఈ పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని చదివితే డెఫినెట్గా మంచి బెనిఫిట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ ఏరియా ఇన్ గ్రామర్, దట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ టెన్సెస్. యు నో హౌ ఇంపార్టెంట్ దిస్ టాపిక్ ఈజ్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ఈ టెన్సెస్ పైన నుంచి 12 టెన్సెస్ ఉంటాయి కదా, 12 టెన్సెస్లో ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, ఒక్కో టెన్స్లో ఏ వర్బ్ ఫామ్ యూజ్ చేస్తున్నాము, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ పర్టికులర్ టెన్స్, ఆ టెన్స్ని ఏ ఏ సందర్భాలలో ఉపయోగించాలి, అండ్ క్లూస్ టు ఐడెంటిఫై దట్ టెన్స్, ఆ టెన్స్లో వచ్చేటువంటి క్లూ వర్డ్స్ ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ ద టెన్సెస్, ఓకే ఏ టెన్స్ తర్వాత మరి ఏ టెన్స్ రావాలి, సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫ్యూచర్ కాంబినేషన్, ప్రజెంట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ కాంబినేషన్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ పాస్ట్ కాంబినేషన్, సింపుల్ ప్రజెంట్ వర్సెస్ ఫ్యూచర్ కంటిన్యూస్ కాంబినేషన్, ఇట్లా సీక్వెన్సెస్ ఆఫ్ ద సెంటెన్స్ ఎట్లా ఉంటాయి, అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇట్స్ టైమ్, ఇట్స్ టైమ్ అనే స్ట్రక్చర్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, అండ్ ఇఫ్ లేదా ఐ విష్ అనేటువంటి స్ట్రక్చర్ని ఎట్లా ఉపయోగించుకోవాలి. దీస్ థింగ్స్ ఆర్ టు బి కవర్డ్ అండర్ ద టాపిక్ కాల్డ్ టెన్సెస్. టెన్సెస్లో భాగంగా మనం ఈ ఏరియాస్ని ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ టాపిక్ ఫిఫ్త్ వన్, టెన్సెస్. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ ద కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. నాలుగు రకాల సెంటెన్సెస్ ఉన్నాయి, డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్ప్లమేటరీ సెంటెన్సెస్.
సో ఇందులో భాగంగా ఆ సెంటెన్సెస్ని గుర్తించడం నేర్చుకోవాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ దిస్ థింగ్. అండ్ ద ఎయిత్ వన్ ఈజ్ ద క్వశ్చన్ ట్యాగ్స్. ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలో నేర్చుకోవాలి. అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఈ డిగ్రీస్ని గుర్తిస్తూనే ఒక డిగ్రీని మరొక డిగ్రీలోకి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేస్తారో, ఓకే, 5 మోడల్స్ ఉంటాయి మనకి, ఆ 5 మోడల్స్ని మనం ఈ టాపిక్లో భాగంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ హౌ టు చేంజ్ అన్ యాక్టివ్ వాయిస్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. ఒక యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చుకోవాలి. అండ్ డైరెక్ట్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చుకోవాలి. వెరీ కామన్గా అడిగేటువంటి టాపిక్స్ ఇవి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, దట్ ఈస్ నథింగ్ బట్ ద సింపుల్ సెంటెన్స్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఒక సింపుల్ సెంటెన్స్ని లేదా కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ గుర్తించడం, లేదా ఒక సెంటెన్స్ని మరొక సెంటెన్స్లోకి ట్రాన్స్ఫర్మేషన్ చేయడం, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. దీనిపైన కూడా మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ద 13th టాపిక్ ఈజ్ కామన్ ఎర్రర్స్. వొకాబులరీకి సంబంధించి లేదా గ్రామర్కి సంబంధించినటువంటి ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఎర్రర్స్ ఉంటాయి, ఎర్రర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ ద కామన్ ఎర్రర్స్ ఆర్ స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ అంటాం దాన్ని. అండ్ ద 14th వన్ ఈజ్ ద కండిషనల్ సెంటెన్సెస్. ఓకే, ఇఫ్ క్లాజెస్ అంటాము, కండిషనల్స్ అంటాము. మరి ఈ కండిషనల్స్ పైన క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ద మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ మరియు వాటికి ఉన్నటువంటి ఫంక్షన్స్, వాటికి ఉన్నటువంటి విధులు, ఉపయోగాలు ఏంటో కూడా మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఏది పర్మిషన్ కొరకు వాడతాము, పర్మిషన్ కొరకు ఎలాంటి మోడల్ వర్బ్ వాడాలి, రిక్వెస్ట్కి ఎట్లా వాడుకోవాలి, సజెషన్కి ఎట్లా వాడుకోవాలి, ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. ఇవన్నీ విషయాల్ని చాలా డీటెయిల్డ్గా తెలుగులో, ఎందుకంటే చాలామంది తెలుగు మీడియం యాస్పిరెంట్స్ ఇంగ్లీష్ అనగానే భయపడతారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తెలుగులో చాలా డీటెయిల్డ్గా మనం టాపిక్ వైజ్ నోట్స్ ఇస్తూనే ఆ టాపిక్ కింద, ప్రతి టాపిక్ కింద మనం క్వశ్చన్స్ ఇచ్చాము. ఓకే, మరి ఎగ్జామినేషన్ అనేది ఎస్ఎస్సీ స్టాండర్డ్ అన్నాడు కాబట్టి మనం విన్నర్స్ పబ్లికేషన్ బుక్లో ఏం చేసామంటే 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని గ్రామర్ టాపిక్స్ని కూడా ఒక స్పెషల్ ప్లేస్లో ఇచ్చాము. అంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్కి కవర్ చేస్తూ మనం నోట్స్ని డిజైన్ చేసుకోవడం జరిగింది.